వేసుకుని ఆడవాళ్ళు తప్పక ఈ విషయాన్ని తెలుసుకోవాలి. అవేమిటో ప్రతి ఒక్కరు తెలుసుకోండి. ఈ రోజుల్లో చాలా మంది సింపుల్ గా ఉంటుందని, ఏ బాధ ఉండదని, ఫ్రీగా ఉంటుందని నైటీ వేసుకుంటూ ఉన్నారు. నైటీ రోజు వేసుకుంటే చికాకు ఉండదు, ఫ్రీగా ఉంటుందని చాలా మంది ఇళ్లలో ఉండే మహిళలు నైటీనే వేసుకుంటూ ఉంటారు. స్త్రీలు నిజానికి చాలా శక్తివంతులు. పురుషుడు కంటే కూడా శారీరకంగా మానసికంగా స్త్రీ చాలా శక్తివంతమైనది. ఇంటి అలంకారాన్ని బట్టి స్త్రీ ఎంత విద్యావంతురాలు అనేది చెప్పవచ్చు. ఎంత ఔన్నత్యాన్ని కలిగిన వ్యక్తి అనేది మనం ఆ ఇంటిని చూసి చెప్పవచ్చు. ఇంటిని బట్టి స్త్రీ ఎంత ఉన్నతమైన భావాలని కలిగి ఉంది అనేది మనం చెప్పవచ్చు. అందుకే పెద్దలు ఇంటిని చూడు, ఇళ్ళని చూడు అంటారు. ప్రతి స్త్రీలో, ప్రతి పురుషుల్లో మాతృత్వ లక్షణాలు ఉంటాయి. అయితే రోజు రోజుకు వస్త్రధారణ మారిపోతూ ఉంది. ఇది వరకు ఎక్కువ మంది చీరల్ని మాత్రమే కట్టుకునేవాళ్ళు. ఆ తర్వాత డ్రెస్సులు వచ్చాయి. ఇలా వస్త్రధారణ విషయాల్లో అనేక మార్పులు వచ్చాయి. పూర్వకాలంలో స్త్రీలు చీరల్ని కట్టుకునేవారు. దానివల్ల ఆకృతి కూడా చాలా బాగుండేది. కానీ డ్రెస్సులు, వివిధ రకాల బట్టలు, నైటీలు వంటివి వేసుకున్న తర్వాత స్త్రీ యొక్క ఆకృతి మారిపోతూ వస్తుంది. కొవ్వు ఎక్కడైతే పెరిగిపోతుందో ఆ ప్రాంతాన్ని, ఆ శరీర భాగాన్ని గట్టిగా బిగపెట్టి ఆ ప్రాంతంలో కొవ్వు చేరకుండా మన దుస్తులు చూస్తాయి. అందుకని పూర్వకాలంలో చీరల్ని కట్టుకునేవారు. అందం, వయ్యారం, గౌరవం చీర కట్టుకున్న స్త్రీకి కలుగుతాయి. నైటీ ధరించడం వల్ల శరీర ఆకృతి బాగా మారిపోతుంది. కంఫర్ట్ కోసం చూసుకుంటే శరీర ఆకృతి పాడవడమే కాకుండా చూడడానికి అంత బాగోదు. పైగా నలుగురు హేళనగా కూడా చూస్తారు. పైగా ఏకవస్త్రం అనేది మంగళకరమైనది కాదు. కాబట్టి నైటీలు ధరించే వాళ్ళు ఈ విషయాలన్నింటినీ తప్పకుండా తెలుసుకోవాలి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్ కూడా షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.